సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. సచివాలయ ముట్టడికి ఏపీ కాంగ్రెస్ పిలుపు, నేతల హౌస్ అరెస్టులపై షర్మిల ఆగ్రహం, నిరసన తెలిపే హక్కు లేదా అని ట్వీట్. ఏపీ కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత, సచివాలయ ముట్టడికి పిలుపుతో అరెస్టులు, పిఎస్కు గిడుగు సహా పలువురు నేతల తరలింపు. జలీల్ ఖాన్ కు కేసునేని చిన్ని బుజ్జగింపులు, వైసీపీ నేతలతో సమావేశంలో టీడీపీ అలర్ట్, 2 రోజుల్లో చంద్రబాబును కలిసే ఛాన్స్. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్, కోస్గి సభలో తొలి అభ్యర్థిని ప్రకటించిన రేవంత్, బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అన్న సీఎం. 3వ రోజుకు చేరుకున్న బీజేపీ యాత్రలు, హాట్ కమెంట్స్ తో దూసుకుపోతున్న నేతలు, పొత్తులపై బీఆర్ఎస్ నేతలకు కౌంటర్. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పనులు ఆగాయి, రీజనల్ రింగ్ రోడ్డుపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు, 363 కోట్ల యుటిలిటీ ఛార్జెస్ కట్టలేదన్న మంత్రి. ఓట్ల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిందే, పొత్తు కోసం చాలా కష్టపడ్డానన్న పవన్, ఢిల్లీ 2 తర్వాత సీట్ల సర్దుబాటుపై క్లారిటీ. నేడు టీడీపీ జనసేన మీటింగ్, విజయవాడలో ముఖ్య నేతల సమన్వయ సమావేశం, సీట్ల షేరింగ్, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ. ఎల్లుండి ధరణి కమిటీ కీలక సమావేశం, అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్, పెండింగ్ దరఖాస్తులు సహా పలు అంశాలపై చర్చ. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు, 26న విచారణకు హాజరు కావాలన్న సిబిఐ, ఢిల్లీ లిక్కర్స్ కేసులో నోటీసులు జారీ. త్వరలో టీడీపీలోకి మంత్రి జయరాం, గుంతకల్లు నుంచి పోటీకి ఏర్పాట్లు, టీడీపీ నేతలతో భారీ ర్యాలీకి సన్నాహాలు. మేడారం జాతరలో ప్రశాంతంగా తొలి ఘట్టం, గద్దెపైకి చేరుకున్న సారలమ్మ, ఇవాళ వనం నుండి జనంలోకి సమ్మక్క. 3వ రోజు సమతా కుంభ ఉత్సవాలు, సాకేత రామయ్యకు శేషవాహన సేవ, వైకుంఠపురిని తలపించిన ముచ్చింతలు. వైజాగ్ లో వైభవంగా మిలన్ 2024, ఈ రోజు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, హాజరు కానున్న ఉపరాష్ట్రపతి ధన్కడ్. చిత్తూరు జిల్లాపై నెల్లూరు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, పౌల్ట్రీ ఉత్పత్తుల్ని అనుమతించని తమిళనాడు, కర్ణాటక, పొరుగు రాష్ట్రాలకు నిలిచిపోయిన ఎగుమతులు. ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జగజ్యోతికి రిమాండ్, 14 రోజుల రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు, లంచం తీసుకుంటుండగా అరెస్ట్. నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న రకుల్, గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్, ఫోటోలు షేర్ చేసిన జంట. కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు, అంతరిక్ష రంగంలో ఎఫ్డీఐలకు అనుమతి, చెరకు సేకరణ ధర పెంచేందుకు ఆమోదం. కాంగ్రెస్ తో సమాజ్వాదీ పొత్తు, 17 సీట్లివ్వడానికి అఖిలేష్ ఓకే, పొత్తులో కీలక పాత్ర పోషించిన ప్రియాంక. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.